హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా టేస్టీ టేస్టీగా బేబీ కార్న్తో మంచూరియాని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బేబీకార్న్ మంచూరియాని ప్రిపేర్ చేసుకోవడం కోసం బేబీకార్న్ని తీసుకొని వాటి మీద ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకొని, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ బేబీకార్న్ అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ మొత్తాన్ని ఒక బేషన్ని తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి బేబీకార్న్ అనేది ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. తర్వాత బియ్యపిండిని వేసుకోవాలి. దీన్ని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత మైదాపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలాని యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్, కారం ఒక 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ మసాలా ఆ పిండి మొత్తం ఆ బేబీకార్న్కి పట్టే వరకు కలుపుకోవాలి. ఈ మంచూరియాలోకి నేను ఇక్కడ కారం యూజ్ చేస్తున్నానండి. ఈ కారం ప్లేస్లో మీరు పెప్పర్ పౌడర్ని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు లైట్గా కొంచెం కొంచెం వాటర్ని చల్లుకుంటూ ఈ బేబీకార్న్ మొత్తానికి పిండి పట్టేలా కోట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి బేబీకార్న్కి ఇలా లైట్గా పిండి పడితే సరిపోతుంది. ఇలా కలుపుకున్న ఈ బేబీకార్న్ మొత్తాన్ని ఒక పక్కన పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బేబీకార్న్ మొత్తాన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. మరిన్ని వేయకూడదండి. కొన్ని కొన్ని వేసుకుంటూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా కలుపుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతవరకు ఈ బేబీకార్న్ మంచూరియాని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఇంతవరకు నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసి వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. బేబీకార్న్ మొత్తం ఇలా ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటినీ తీసి ఒక బౌల్లోకి పెట్టుకొని మిగిలిన బేబీకార్న్ని కూడా ఇలానే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మంచూరియాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే మీడియం సైజ్ ఆనియన్ని కూడా ఒకదాన్ని పెటల్స్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలు ఆనియన్ ముక్కలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్గా పచ్చిపోతే సరిపోతుంది. దీన్ని ఇలా కలుపుకొని మూతను పెట్టి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూతను తీసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ని యూజ్ చేస్తున్నానండి. దీని ప్లేస్లో మీరు రెడ్ చిల్లీ సాస్ని అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత టమాటా సాస్ ఒక 2 టేబుల్ స్పూన్స్, వెనిగర్ ఒక 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం వరకు అలా ఫ్రై చేసుకొని ఇందులోకి కార్న్ ఫ్లోర్ని వాటర్లో కలుపుకొని ఆ వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. మనం ఇలా కార్న్ ఫ్లోర్ వాటర్ని వేసుకోవడం వల్ల మనకి ఈ మంచూరియా అనేది కొంచెం జ్యూసీగా వస్తుంది. దీన్ని ఇలా ఇదంతా దగ్గర పడి చిక్క పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి. కారం 1/4 టేబుల్ స్పూన్, తర్వాత సాల్ట్ 1/4 టేబుల్ స్పూన్, పంచదార 1/4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ మంచూరియాలోకి పంచదార వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని 1-2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇదంతా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బేబీకార్న్ మొత్తం ఆ సాసెస్లో కలిసే వరకు కలుపుకున్న తర్వాత
ఒక నిమిషం వరకు హై ఫ్లేమ్లోకి ఫ్రై చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేబీకార్న్ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్ అనే పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.